పావురదారి ఉండేది. దాదాపుగా చాలామంది భక్తులు పావురదారి మీద పోయి కొండలతో పానకం పోసుకున్నట్లుగా నానుడి దాదాపు 400 సంవత్సరాల క్రితం వరకు కూడా 18వ శతాబ్దంలో కోయలమూడి ఆయన ప్రభా బలరామదాస్ గారిని ఆయన ఈ మెట్లు నిర్మాణం చేసినట్లుగా చరిత్రలు చెప్తున్నాయి. అయితే దాదాపుగా స్వామివారి దేవస్థానం వరకు 350 మెట్లు, తర్వాత పైన అమ్మవారి దేవస్థానానికి 50 మెట్లు, మొత్తం 400 మెట్ల వరకు కూడా మనకి లెక్క వస్తుంది. ఈ మెట్ల దారి వేసిన తర్వాతనే చాలామంది భక్తులు మెట్ల మీదుగా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవటం, అర్చకులు కూడా మెట్ల మీదుగా వెళ్ళి 8 గంటల నుంచి 12 గంటల వరకు, అంటే అదంతా కూడా అడవి దారిగా ఉండదు కాబట్టి మొట్టమొదట్లో కాగడాలు పట్టుకొని మరి జంతు భయం ద్వారా ఎక్కువగా ఇబ్బంది లేకుండా మేళాలు వాయించుకుంటూ అర్చకులు వెళ్ళినట్లుగాను చెప్పుకునేవాళ్ళు. వెళ్ళి 8 గంటల నుంచి 12 గంటల వరకు స్వామివారి అర్చన చేసుకొని తిరిగి మళ్ళీ 12 గంటలకు దిగొచ్చేట్లుగా మనకి చెప్పారు. దాదాపుగా ఏమంటే ఆనాటి కాలం నుంచి కూడా అలాగే జరుగుతూ వచ్చింది. తర్వాత మెల్లమెల్లగా డెవలప్ అవుతూ టైమింగ్స్ మార్చడం జరిగింది. నేను మాతో బహుశా దాదాపు 1976లో ఈ మంగళకి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా 2004 వరకు కూడా మేము కూడా మెట్ల మీదుగా వెళ్ళి స్వామివారికి అర్చన చేయడం జరిగింది. చాలామంది భక్తులు మెట్ల మీద ఒక్కొక్క మెట్టుకి ధనం పెట్టుకుంటూ మెట్టుకు పూజ చేసుకుంటూ పశుభం పూజ చేసుకుంటూ స్వామివారి దగ్గరికి వెళ్తే భక్తి ప్రాధాన్యత లభిస్తుందని చెప్పినటువంటి విశ్వాసం నమ్మకం అన్నటి భక్తులకి చాలా ఉండేది. ఇప్పటికీ కూడా చాలామంది ఘాట్ రోడ్ ఉన్నప్పటికీ కూడా 2004లో ఘాట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా చాలామంది ఘాట్లో వెళుతున్నారు. కాకపోతే కొంతమంది భక్తులు మా నమ్మకంగా భగవంతుణ్ణి నడిచి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనే, అంటే తిరుపతిలో అలిపేరులో ఎలా అయితే నడిచి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారో అట్లా నడిచి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం అనేటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి భగవంతుని కృప కలుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా. కాబట్టి అలాగే ఏంటంటే ప్రతి మెట్టుకి ఒప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్ళైతే భక్తి ప్రధానంత ప్రాధాన్యత లభిస్తుందని చెప్పని ఆ మెట్లు ప్రాధాన్యత ఉంది. కాబట్టి భక్తులంతా కూడా ఇది ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి మెట్ల మార్గం గురించి ఒక చిన్న ప్రాధాన్యత ఉందండి. ఎంత ఘాట్ రోడ్డు ఉన్నా కానీ మెట్ల మార్గానికి ఉన్న ప్రాధాన్యత వేరు. ఎందుకంటే మెట్ల మార్గంలో ఎప్పుడూ నిత్యం కూడా పసుపు కుంకుమలతో వర్ధిల్లుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు ఏదైనా కోరిక ఉన్నా కానీ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ మేము ఇది దేవుడి ద్వారా విన్నవించుకొని అది మాకు కోరిక దేవుడు నెరవేరిస్తే ఆ మెట్ల మార్గానికి పసుపు కుంకుమలతో పూజ చేస్తామండి. ముందు పసుపు రాసి 5 బొట్లు పెట్టి పైకి గండాలయ స్వామి దాకా ఉంటుందండి ఈ మెట్ల మార్గం.